Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సడన్గా కొడాలి నానిలో ఈ మార్పు ఏమిటి? ఆంధ్రప్రదేశ్లోని అధికార వైసీపీలో ఎందరు నేతలు ఉన్నా కొడాలి నానిది ప్రత్యేక గుర్తింపు. మంత్రిగా ఉన్నప్పుడే కాదు, మాజీ మంత్రి అయినా అదే దూకుడు కనిపించేవారు. చాలామంది మాజీలు అయిన తర్వాత సైలెంట్ అయితే కొడాలి నాని మాత్రం ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడేవారు. మైక్ ముందుకొస్తే చాలు, తిట్లదండకం అందుకోవడం ఆయన స్టైల్. అదే ఆయన్ను వైసీపీలో హీరోలా చేసింది. ముఖ్యంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇద్దరు పేర్లు ఎత్తితే బూతుల దండకం మొదలెడతారు. అన్స్టాపబుల్గా పంచులు ప్రాసలతో విరుచుకుపడుతూ ఉంటారు. గత 10 రోజుల ముందు వరకు ఆయన తీరు అదే. సందర్భం ఏదైనా, సమయం ఎప్పుడైనా, స్పాట్ ఎక్కడైనా మైక్ ముందుకు వచ్చారంటే చంద్రబాబు లోకేష్లపై ఓ రేంజ్లో విరుచుకుపడమే ఆయన నైజం. అలాంటి నాని ఇప్పుడు మారిపోయారా? సాధు జంతువు అయ్యారా? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అసలు మౌనం పాటించారు. ఆయన వాయిస్ ఎక్కడ వినిపించలేదు. దీంతో ఆయన కామెంట్ల కోసం అంతా ఎదురు చూస్తున్న సమయంలో షాక్ ఇచ్చారనే చెప్పాలి. దసరా సందర్భంగా కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరంలోని కొండాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి నాని. దాదాపు 2 వారాల తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడారు. కానీ ఇప్పుడు లేనంతగా చాలా సాఫ్ట్గా మాట్లాడారు. ఒక నేతపైన విమర్శలు చేయలేదు. ఆయన మాటల్లో దూకుడు కనిపించలేదు. మాట్లాడాలి కదా అని మాట్లాడినట్లు వేదాంత ధోరణిలో మాట్లాడారు. ఒక్క తిట్టు లేదు, ఒక్క పంచ డైలాగ్ లేదు. దీంతో ఆయన మాటలు వినవారంతా మీరు మారిపోయారు అంటున్నారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే, తమ ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల నిర్ణయానికి అమ్మవారి ఆశీస్సులు దక్కాలని మొక్కుకున్నట్లుగా తెలిపారు. హైదరాబాద్ను కోల్పోయి తామంతా అనాథలమయ్యామని, శ్రమంతా కేవలం అమరావతిపైనే పెడితే మళ్ళీ అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఆ దుస్థితి రాకూడదన్న ఉద్దేశంతోనే 3 రాజధానుల నిర్ణయానికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. రికార్డుతే కానీ డొక్కాడని పరిస్థితుల్లో రాయలసీమ, ఉత్తరాంధ్రలు ఉన్నాయని, ఆ ప్రాంతాల ప్రజల కోసమే సీఎం వైఎస్ జగన్ ఎంతో ఆలోచించి 3 రాజధానులు నిర్మించాలని డిసైడ్ అయ్యారని కొడాలి నాని తెలిపారు. ఇదే సమయంలో అమరావతి ఉద్యమాన్ని తప్పుపట్టారు. ఆ ఉద్యమాన్ని ప్రజలతో పాటు దేవుళ్ళు కూడా హర్షించారని వ్యాఖ్యానించారు. కులాలు పార్టీల కోసమో కాకుండా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలకు ద్రోహం చేయకూడదన్న భావనతోనే సీఎం జగన్ 3 రాజధానుల నిర్ణయమని అన్నారు. అయితే ఇదే విషయంలో గతంలో ఎన్నోసార్లు ఆయన మాట్లాడారు. కానీ అప్పుడు అమరావతి రైతులను, టీడీపీ నేతలను ఓ రేంజ్లో తిట్టారు. నాన్స్టాప్గా వారిపై పంచలు వేశారు. సన్నాసి, దద్దమ్మ అని ఆగకుండా వాడలేని భాష కూడా వాడారు. కానీ ఇప్పుడు ఆ ఫైర్ కనిపించలేదు, చాలా సాఫ్ట్గా మాట్లాడారు. అయితే దేవుడి సన్నిధి నుంచి వచ్చారు కాబట్టి అలా మాట్లాడారేమో అనుకోవడానికి లేదు. ఎందుకంటే గతంలో తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న తరువాత, విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధి నుంచి బయటకు వచ్చిన తరువాత చంద్రబాబును తిట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఆయనలో ఈ మార్పుకు కారణం ఏంటనే చర్చ మొదలైంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు విషయం ఆయనకు నచ్చలేదని, అప్పటి నుంచే ఆయన సైలెంట్ అయ్యారన్నది బహిరంగ రహస్యమే. ఆయనకు ఓట్లు వేసి గెలిపించే వారిలో ఎన్టీఆర్ అభిమానులు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు సైతం భారీగానే ఉన్నారు. ఇప్పుడు ఆ 2 వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని, ఇది వచ్చే ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందనే భయంతోనే ఆయన సైలెంట్ అయ్యారని, ఇలా మారినట్లు కనిపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.